హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రియల్ వెల్ ప్రాపర్టీస్. ఇల్లు అయితే చాలా బాగుందండి. మనకి రైల్వే స్టేషన్ నుంచి కేవలం 7.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందండి. కేవలం మనం 10-15 నిమిషాల్లో మనం రైల్వే స్టేషన్ వరకు ఈజీగా రీచ్ అయిపోవచ్చు. రోడ్ కనెక్టివిటీస్ బాగున్నాయి కాబట్టి మనకి అప్రోచ్ అనేది చాలా బాగుంటుందండి. మనకి మైపాడు బీచ్ రోడ్లోనే వస్తుంది ఇది. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, 26x57 కొలతలు. అంకనాస్ వచ్చేసి 20.66 అంకనాస్ వస్తుందండి. మనము గజాల్లో కన్వర్షన్ చేసుకుంటే 165 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ హౌస్ అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ఇంటీరియర్స్ అండ్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీటెడ్. ఫాల్ సీలింగ్స్ అంతా కూడా బాగా చేశారు. ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉందండి. కార్ పార్కింగ్ ఉంది, ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్. ఈ ఇల్లు మెయిన్ రోడ్కి కేవలం 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ అప్రాచబిలిటీ, వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. 24/7 మనకి ఆటో అండ్ బస్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి. సెంటర్కి కూడా చాలా దగ్గరలో వస్తుందండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 150-160 రేంజ్లో నడుస్తూ ఉందండి ప్రైజింగ్ అయితే. ఇల్లు ప్రైస్ వచ్చేసి 58 లాక్స్ చెప్తున్నారండి, నెగోషియబుల్. ఈ ఏరియాలో వాటర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, స్వీట్ వాటర్ ఉంటుంది. మైపాడు బీచ్ రోడ్డు నెల్లూరులో ఒక కార్నర్లో వస్తుందని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. బట్ ఈ రూట్కు ఉన్న స్పెషాలిటీ దీనికి ఉందండి. ఈ మైపాడు బీచ్ రోడ్ వచ్చేసి ఆల్రెడీ టూరిజం స్పాట్ కింద డిక్లేర్ చేశారు. ఈ ఏరియాస్లో కూడా అప్ టు మనకి మైపాడు బీచ్ వరకు నంబర్ ఆఫ్ లేఅవుట్స్ అనేది ఈ మధ్య కాలంలో రావడం జరిగిందండి. ఈవెన్ ఈ మధ్య రీసెంట్గా రేపు సండే కూడా ఒక బీచ్ వ్యూ ఫామ్ ప్లాట్స్ అనేది లాంచింగ్లో ఉందండి. బీచ్ దగ్గరే మనకి 89,000 పర్ అంకనా కింద ప్రైజెస్ అనేది పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోవచ్చు రేట్స్ అనేది ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయండి. ఏరియా కూడా నెగ్లిజిబుల్ కాదు. జనరల్గా మనం చూసుకోవాల్సింది కనెక్టివిటీ అండి. మన డెస్టినేషన్కి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ ఏరియా వచ్చేసి బెస్ట్ లొకేషన్ ఇన్ నెల్లూరు అండి. సో డోంట్ మిస్ ఇట్ అవుట్, ప్లీజ్ కాల్ ఫర్ ద సైట్ విజిట్.